లంచ్ టైం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కరెక్ట్గా 1 PM అవ్వగానే మమత నుండి కాల్ వచ్చింది. ఇన్కమింగ్ కాల్. హాయ్ డార్లింగ్. హాయ్, తిన్నావా? ఇంకా లేదు. అదేంటి, లేట్ అయిందిగా, ఇంకా తినకపోవడం ఏంటి? పర్లేదు, నువ్వు తిన్నావా? ఇప్పుడే అయింది, వెంటనే నీకు ఫోన్ చేశా. వారం రోజులు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకున్నాం. తర్వాత సడన్గా మమత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాకు ఒకటే టెన్షన్, మైండ్ అంతా పనిచేయలేదు. రోజంతా 100 సార్లు కాల్ చేశాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తర్వాత రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ వచ్చింది, అన్నోన్ నంబర్ నుంచి. హలో మమత, ఏమైంది? నిన్నంతా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది తెలుసా? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? సారీ విజయ్, నా ఫోన్ పోయింది. అయ్యో, ఫోన్ పోయిందా? ఎలా పోయింది? ఆటోలో మర్చిపోయాను, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నెంబర్ ఎవరిది? మా హాస్టల్ వాడింది. హాస్టల్ వాడిందా? మరి ఇప్పుడు ఎలా, వేరే ఫోన్ కొనుక్కుంటావా? నా దగ్గర మనీ లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. పోనీ మీ డాడీని అడుగు. ఇంట్లో అడిగినా ఎవ్వరు, వాళ్ళకి నేంటే ఇంట్రెస్టే లేదు. వాళ్ళకి అన్నీ అంటేనే ఇంట్రెస్ట్. ఇంట్లో అనవసరంగా పుట్టనిపిస్తుంది. నువ్వేం ఫీల్ అవుతుంది మమత, నేను అన్నాను కదా. ఏమనుకోపోతే 25K ఇస్తావా? జాబ్ వచ్చాక ఇచ్చేస్తా. ఓకే మమత, ఇస్తాను. ఎలాగ నువ్వు జాబ్ చేసేది హైదరాబాద్లోని కదా. థ్యాంక్ యూ విజయ్, కనీసం నువ్వన్న అర్థం చేసుకున్నావు. నో థ్యాంక్స్ మమత, మనమదే థ్యాంక్స్ ఏంటి. అకౌంట్ నెంబర్ పంపించు. ఈ నెంబర్ ఫోన్పే చేసే. ఓకే మమత, చేస్తాను. ట్వంటీ 5K సక్సెస్, ఫస్ట్ అమౌంట్. వెంటనే 25,000 ఫోన్పే చేసింది, థ్యాంక్స్ చెప్పింది. మళ్ళీ వారం రోజుల పాటు రాత్రి 3 గంటల దాకా నాతో చాటింగ్ చేసింది. తర్వాత ఒకరోజు ఇన్కమింగ్ కాల్. హాయ్ మమత, ఏం చేస్తున్నావు? నీకు వాట్సాప్లో కొన్ని డ్రెస్సెస్ పంపించాను చూడు. ఓకే ఓకే, లైన్లో ఉండు. చూశాను వాటిలో 5 డ్రెస్సులు నీకు నచ్చినవి సెలెక్ట్ చేసి నాకు పంపించు. ఓకే ఓకే. ఓకే, నేను సెలెక్ట్ చేసి పంపిస్తా. పంపించాను చూడు. వావ్, గుడ్ సెలెక్షన్, ఇద్దరిది ఒకటే టేస్ట్. అవునా? యా, నేను అదే సెలెక్ట్ చేశాను తెలుసా.
అవునా, కాస్ట్ ఎంత? టోటల్ 30K, బట్ కొండకు మనీ ఉండాలి కదా. తీసుకోమవుతా, మనీ ఎందుకు, నేనున్నా కదా పంపిస్తా. వద్దు విజయ్, నా వాళ్ళు నువ్వు ఇబ్బంది పడొద్దు. ఇబ్బంది ఏముంది, నేనేమైనా పరాయన్నా? అలా అని కాదు, కానీ ఇదిగో ఇంకేం మాట్లాడద్దు, ఇప్పుడే పంపిస్తా, ముందు కొనుక్కో. సరే. వెంటనే 30K పంపించాను. చాలా సంతోషించింది. మమతాకి ఐ లవ్ యూ చెప్పాలనిపించింది, కానీ ధైర్యం చేయలేకపోయాను. తనకి జాబ్ హైదరాబాద్లోనే చూడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. రోజు రోజుకి తన మీద ప్రేమ పెరిగిపోతుంది. గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇన్కమింగ్ కాల్. హలో, మమత, మమత మాట్లాడు. ఐ లవ్ యూ విజయ్. ఐ టు లవ్ యూ మమత. ఈరోజు ఈ సమయం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. టుడే వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నా బర్త్డే. వావ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ విజయ్. మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు, జాబ్ వచ్చాక ఇస్తానని చెప్పా. అయ్యో, అలా ఎందుకు చెప్పావు? ఇస్తానని చెప్పు. నీ బర్త్డే పార్టీ గ్రాండ్గా జరగాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. 30K పంపించాను. తన బర్త్డే పార్టీ పిక్స్ వాట్సాప్లో సెండ్ చేసింది. కనీసం 100 సైడ్లైనా చూసుకుని మురిసిపోయేవాడిని. ఒకరోజు సడన్గా